కూరగాయల మార్కెట్ ఒడిదుడుకుల్లో తీవ్రంగా ప్రభావితం చేసేవి టమోటా ఉల్లి ధరపరంగా ఈ రెండింటిలో కనిపించే వ్యత్యాసం మరిందులోనూ గోచరించదు ఒక్కోసారి కేజీ టమాటో ధర వంద రూపాయలకు చేరి వినియోగదారుని బేజారుకు గురిచేస్తోంది మరోసారి హఠాత్తుగా కేజీ రేటు రూపాయికి క్షీణించి రైతును రోడ్డున పడేస్తోంది కారణాలేవైనా ఏటా రెండు మూడు పర్యాయాలు ఈ ఒడిదుడుకులు పునరావృతం అవుతూ ఉన్నాయి జనవరిలో కొండెక్కిన టమోటా ఇప్పుడు రూపాయి కూడా గిట్టకపోవడంతో నిజామాబాద్ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు సర్కారే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దారుణంగా పడిపోయిన రామములక్కాయ మార్కెట్ సాగుదారులను దివాలా పాల్చేస్తోంది బాధితుల్లో నిజామాబాద్ జిల్లా టమాటా రైతులు ఉన్నారు కరువు పీడిత నిజామాబాద్ జిల్లాలో వరి సాగు గిట్టుబాటు కాదన్న సర్కారు హెచ్చరికలతో ఆరుతడి పంటలకేగారు కర్షకులు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో మాగాణాల్లో ఈసారి టమాటానే చేశారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల పైచీలకు ఎకరాల్లో పెట్టారు వచ్చిరాని కరెంటు పోసిపోయని బోర్లతో వ్యయప్రయాసల కోర్చి నాణ్యమైన దిగుబడులు సాధించారు కానీ టమోటా రేట్లు భారీగా పడిపోయాయి ఇరవై ఐదు కేజీల బుట్ట ఇరవై రూపాయలు మించకపోవడం వల్ల కూలీ ఖర్చులు రాని దుస్థితి చేసేదేమీ లేక తమ తలరాతను తిట్టుకుంటూ తోటలను వదిలేయాల్సి వస్తోందని బాధితులు కౌలుకు పడుతున్నారు టమాటా చేతికి వచ్చేసరికి పదిహేను రూపాయలు క్యారెట్ కూడా దాన్ని తెంపలేని పరిస్థితిలో ఉన్నాము ఇప్పటికి దాదాపు ఎకరంకు పదివేల కౌలు పద్దెనిమిది వేలు ఖర్చు వచ్చింది రెండు ఎకరాలన్నరకు ఎకరం దున్నేసాను రెండు ఎకరాల పంట అట్లనే ఉంది దాన్ని తెంపలేని పరిస్థితి ఉన్నాము పది రూపాయలు కూడా మాకు గిట్టుబాటు లేదు కిలోకు డెబ్బై పైసలు కూడా పడతలేదు సార్ ఒక బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు కిలోలు ఉంటుంది సార్ అది ఇరవై రూపాయలు ఇది డిసెంబర్లో పెట్టినాం కాబట్టి ఇంత ఘోరంగా పరిస్థితి ప్రతి రైతుకు ఇదే ఉన్నది సార్ టమాటా పెట్టింది ఈ సంవత్సరం మాత్రం మరీ ఘోరం ఏంటంటే నీళ్ళు లేక పొలాలు నాటలేం అది ఉన్న కాస్త కోస్తా నీళ్ళు నైటు కరెంటు డే కరెంట్లో ఇట్లా తోడి తోడి పారుచుకుంటూ ఇది ఇబ్బంది అవుతున్నది మాకు ఈ పంటకు చేతికచ్చేదా రూపాయి కూడా జోబుల లేదు ఆ కొన్న వారికి కూడా డీసీఎంలో డబ్బులు ఉల్టగట్టుకుంటే కూడా మాకద్దు మీ కద్దు అనేది ఉన్నది ఒక ఎకరం కోతకు వచ్చింది ఇప్పుడు మార్కెట్లో ధర వస్తేనేమో ఇరవై రూపాయలు కూడా లేదు ఒక క్యారెట్ అయితే అది లేని తెంపకుండా చేయనులు అట్లనే వదిలిపెట్టినాము గతంలో మేము టమాటా పండించి మహారాష్ట్ర పూణే బెంగళూరు వివిధ రాష్ట్రాలకు సప్లై చేసిన రైతులం ఇక్కడ నుండి అదే ఉద్దేశంతోనే ఈసారి గవర్నమెంట్ కూడా వాటర్ తక్కువ ఉన్నాయి వరి నాటకుండ్రి ఆరుతరి పంటలు పెట్టుండ్రి అని అనుట్లా మేము కూడా ఒక వందల పైన ఎకరాలు మాకులూరు గ్రామస్తులే పెట్టిర్రు తీరా చూస్తే మార్కెట్ల ధర లేక ఎకరానికి ఇరవై ఇరవై ఐదు వేల పెట్టుబడి పెట్టినాము మళ్ళీ ఈ వాతావరణం కరెక్ట్ లేక ఈ ఆకు తెగులు ఈ పూత రాలిపోవడము దిగుబడి కూడా ఇప్పుడు వెనకలు పెట్టిన వీటికి వస్తలేదు దయచేసి ప్రభు ప్రభుత్వము మాకు ఈ పెట్టుబడి మీ అచ్చేటట్టు చూడాలని కోరుచున్నాము మాక్లూర్ నందిపేట వేల్పూర్ ఆర్మూర్ బాల్కొండ దర్పల్లి మోర్తాడ్ మండలాల్లో పెద్ద మొత్తంలో టమాటా సాగైంది కొత్తిపాటి నీటితోనే ఊహించిన దానికంటే ఎక్కువ దిగుబడులు తీశారు రైతులు గత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కేజీ టమోటా ధర నలభై నుంచి అరవై రూపాయలు అమ్మింది అదే అంచనాతో సాగిన రైతుకు ఈసారి చుక్కెదురైంది జనవరిలోనూ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు పలికింది ప్రస్తుత మార్కెట్ తీరును చూస్తే రవాణా ఖర్చులు మీద పడుతున్నాయని టమోటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం ఒక ఎకరం రెండు ఎకరాలు పెట్టేవాడిని ఈ సంవత్సరం భూగర్భజలాలు తగ్గినాయి మూలాన ప్రభుత్వం వారు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తాము వరి మొక్కజొన్న పెట్టకండి ఏదైనా బోధి పంట పెట్టుకోండి అన్న సంవత్సరం మీద మేము టమాటా సాగు ఎక్కువ పెంచేసినాము ఈ సంవత్సరం నేను సరే ఐదు ఐదు ఎకరాలు సొంతం కొన్ని ఐదు ఎకరాలు పెట్టా ఐదు ఎకరాలు ఇప్పుడు నేలపాలు ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఈ రకంగా వదిలేసి టమాటా ఇంకా సాగు చేసి చూస్తూ మనసులో ఉన్న ఆవేదన చెప్పుకోలేక బాధపడుతున్నారు సార్ కానీ ఈసారి మాత్రం మరీ ఘోరం ఉంది టమాటా దిగుబడి మాత్రం బాగా ఉంది మొత్తం కొయ్యలేక మేము చాలా బాధగా ఉంది ఇప్పుడు ఎకరా కౌలు రెండు ఎకరాలు చేస్తున్నాడు రెండు ఎకరాల కంటే ఒక ఎకరానికి వచ్చి చొప్పున ఇరవై వేలు రెండు ఎకరాల నలభై వేలు ఖర్చు వస్తున్నది కూలోళ్ళకి ఒక రోజుకి కూలి రెండు వందల రూపాయలు పది మంది అసలు పది క్యారెట్లు తెంపితే వాళ్ళ కూలలో కూడా సరిపోవట్లేదు డబ్బులు ఇక వచ్చేది మాకేంటిదిగా డబ్బులు అసలు చాలా కష్టంగా ఉన్నది మన కేసీఆర్ కొద్దిగా చూసి దయచేసి నష్టపరిహారం ఎంతో కొంత ఇప్పిస్తే బాగుంటుందని మన కేసీఆర్ గారికి కోరుతున్నాను టమోటా సాగు ఖర్చు ఎకరాకు గరిష్టంగా పదిహేను వేల రూపాయలు కౌలు రైతుకు మరో పదివేల రూపాయలు అదనం టమాటా ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా తెంపలేని దుస్థితి ఈ పరిస్థితిలో ఉపాధి హామీ కూలీలను టమాటాలు కోసేందుకు పంపాలని వ్యవసాయదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పోయిన డిసెంబర్లో వెయ్యి రూపాయలు ఒక క్యారెట్ ఉండే ఇవాళ పొజిషన్ చూస్తే మేము తెంపలే పరిస్థితి ఇలా ఏదైతే ఉందో గవర్నమెంట్ నష్టపరిహారం కేంద్రం కానీ రాష్ట్రం కానీ మాకు ఒక ఎకరాన ఇరవై ఇరవై ఐదు వేలు ఒక రైతుకి ఇవ్వాలని మేము ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి మా వినప్పి చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము కూలీలు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఉపాధి హామీ ఉన్న కూలీల్ని ఎకరం పెట్టిన రైతుకు ఒక నలుగురు మందిని పంపిస్తే కొంచెం గట్టెక్కుతాము వీళ్ళందరికీ మీరు ఇంక్వైరీ చేసి నష్టపరిహారం ఎక్కడన్నా ఇరవై 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 నుంచి ఇరవై ఐదు వేలు ఇవ్వగలరని పోచారి శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వినపించుకుంటాం సాధారణంగా నిజామాబాద్ జిల్లా నుంచి నిత్యం అరవై టన్నుల సరుకు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతవుతోంది ప్రస్తుత మార్కెట్ నిరాశాజనకంగా ఉన్నందున ఎగుమతిదారులు నష్టాలు భరించలేక వెనుకడిగేస్తున్నారు మండల్లో మల్ల ఇంకోటి నందిపేట మండల్లో ఆర్మూర్ మండల్లో ఈ మూడు మండలాలలో మేము టమాటా ఇక్కడ నుంచి నింపి బయటికి పంపిస్తాము నాగ్పూర్ చంద్రపూర్ బీదర్ గుల్బర్గా ఛత్తీస్గఢ్లా రాయ్పూర్ జబల్పూర్ ఇట్లా పంపిస్తాం కానీ మేము ఇక్కడ నుంచి పంపించిన కిరా మాకు వెళ్తలేదు నుంచి సేలింగ్ లేదు అసలు ఈ నెలలో ఏందంటే ఎక్కువ సేలింగ్ ఉండదు చలికాలంలో ఎక్కడంటే అక్కడ పంట చలికాలంకు వచ్చేటట్ల ఉంటే ఈ నెలలా సేలింగ్ ఉండదు ఎక్కడిదక్కడే సరిపోతుంది ఇప్పుడు నాగ్పూర్ పంపించాలంటే మాకు ఇక్కడ నుంచి ఇరవై ఇరవై వేలు అక్కడ తీసుకపోయి టమాటా బండి అమ్మితే పన్నెండు వేలు పదివేలు వస్తున్నాయి దాంట్లోనే మాకు ఒక ఎనిమిది వేలు వేసి ఇవ్వాలా మళ్ళీ ఇక్కడ రైతులకు ఇవ్వాలా అది ఏం లేక మేము ఇబ్బంది పడుతున్నామని ఆపేసినాము టమోటా మార్కెట్ పతనంతో చిత్తైన ఉద్యాన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు లేని ఎకరాకు ఇరవై రూపాయల పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు